ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అవగాహన రాహిత్యంతో నారా లోకేష్ యువగలం పాదయాత్రపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆత్మకూరులోని ఓ ప్రైవేటు హాల్లో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర విజయవంతం కావడం ఓర్వలేక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని విమర్శించే స్థాయి మేకపాటి విక్రమరెడ్డికి లేదని మండిపడ్డారు. ఆత్మకూరు అభివృద్ధి ఆనం హయాంలోనే జరిగిందన్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుండి 2024లో ఎమ్మెల్యే బరిలో ఉంటారని తెలియడంతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి వైసీపీ నేతలకు భయం పట్టుకున్నట్లుందన్నారు. ఆత్మకూరు అభివృద్ధిపై చర్చకు తాము సై అంటూ ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మేకపాటి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితో పలికారు. ఈ కార్యక్రమంలో అప్పరావుపాలెం మాజీ సర్పంచ్ నాగినేని పెంచలయ్య, టీడీపీ పట్టణాధ్యక్షులు చంద్రారెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పులిమె శైలజారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారు, ఒక రోజు మీటింగ్ చూసాం, రెండు రోజులు చూసాం, మూడు రోజులు చూసాం, దీనికి కౌంటర్ గా ప్రెస్ మీట్లు మేము పాదయాత్రలో ఉండి ఇవ్వలేకపోతే మితిమీరి పెద్ద రకం చిన్న రకం లేకుండా రామనారాయణ రెడ్డి గారి మీద, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి మీద ఎటువంటి సంబంధం లేని ప్రశ్నలు సంధిస్తూ ఈ ప్రెస్ మీట్లు పెట్టి రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారి వల్ల రాష్ట్ర విభజన జరిగింది, రామనారాయణ రెడ్డి గారు చెప్తే రాష్ట్ర విభజన ఆగిపోయి ఉండేది. అసలు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి. మీరు 6 మంది ఎంపీలు రిజైన్ చేశారు, ఏం బీకారు ఢిల్లీలో? పొలిటికల్ నాలెడ్జ్ ఉందా? 6 మంది ఎంపీల్ని మీ బాస్ రిజైన్ చేయించాడు డ్రామా ఆడి, ఏం బీకారు? రెండోది, లోకేష్ గారు దీన్ని సాధారణంగా స్వాగతం పలకనపోతే ఆయన కంప చెట్లలో దాంకుమోయినాడు. అసలు ఏం భాష దాంకునేదేంది? ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎమ్మెల్యే అయితే కంప చెట్లలో కుడివైపుకు దాంకోబోయినాడంట. 3 ఛానళ్లే ఎంటర్ అవుతాయంట, TV5, ఈటీవీ, ఇంకేదో తెలియదు, మర్చిపోయాడు ప్రెస్ మీట్లు. నేను 100 ఛానల్ పేరు చెప్తాను. నీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది, నెల్లూరు జిల్లాలో బాబు మొట్టమొదట మీ మండలం, మీ స్వగ్రామం ఉండే మండలంలో ఆయన ఎంటర్ అవుతున్నాడు. మీరు దాన్ని ఖండన చెయ్యండి, ఖండన చేసి దాన్ని వేచి చేయండి, గట్టిగా మాట్లాడమంటే నీకు మాట్లాడిన చేత కాకపోతే ఒక స్క్రిప్ట్ రాసుకొని చదువుకొని మాట్లాడాలి. ఫెయిల్ అయిందంట, ఎవరు రాలేదంట, 3 ముగ్గురినే ఎంటర్ చేస్తారంట లోపలికి. అసలు లోకేష్ బాబు గారికి లోపలికి ఎక్కడ మీడియా రాదు, వచ్చి పోయి చూడండి, ఎంగడగిరిలో తిరుగుతున్నారు, మీ అనుచరులు పంపండి, కొన్ని 100ల మీడియాలు బయట ఉంటాయి. ఫస్ట్ ఆయన పిలిచేది సాక్షి మీడియా వచ్చిందని అడుగుతాడు, ఎక్కడైనా ఎనకుంటే రాబాబు ముందుగానే పిలుస్తాడు, చూడట్లేదా? సాక్షినే పిలుస్తాడు, ఏమైనా అడుగుతావా అని అడుగుతాడు ఆయన. దట్ ఈస్ డైనమిక్ లోకేష్ బాబు. రామనారాయణ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ అయిందని ఎట్లా అయిందా ఆయన తెలుసు అంట? నీ వల్ల అయినాడా? నీ అబ్బ వల్ల అయినాడా? మీరు ఇప్పించినారా? ఏం మాట్లాడుతున్నాం? కౌంటర్ చేయి దీనికి. మీరు ఇప్పించినారని చెప్పండి. ఏం మీరు రికమెండ్ చేశారా రాజశేఖర రెడ్డి గారికి? హై లెవెల్ కెనాల్ అంటే రామనారాయణ రెడ్డికి తెలియదంట, వీళ్ళు పోయి ఏదో మేనిఫెస్టోలో పెట్టినారంట. రామనారాయణ రెడ్డి 6 నెలల పాటు మేము ఉన్నాం ఆయన వెనకిడితే, ఎన్నో పర్యాయాలు రాజశేఖర రెడ్డికి ఎన్నో మెమండరాలు సమర్పించి 350 మంది రైతులు సార్ మేము వస్తాం మీ వెంటంటే హైదరాబాద్ తీసుకుపోయి 2 రోజులు హైదరాబాద్లో కూర్చోబెట్టి ప్రాక్టికల్ గా వాళ్ళ మొర ఆలకించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని మీద శ్రద్ధ తీసుకొని దాన్ని శాంక్షన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 825 కోట్లు చేశాడు, సెకండ్ ఫేజ్ 825 కోట్లు చేశాడు. అది రామనాడు తెలియదంట, ఈయన నానాయన పోయి మెనిపెట్టలో పెట్టారంట. రామనారాయణ రెడ్డి ఆదాయం కోసం ఉన్నాడంట. ఆదాయం అనే కాంట్రాక్టరా? అనే లక్షలు కాంట్రాక్ట్ చేస్తున్నాడా? కాంట్రాక్టర్లు రాజకీయంలోకి వచ్చినారంటే ఆదాయం కోసం. వాళ్ళ ఫ్యామిలీ ఏసీ సుబ్బారెడ్డి గారి కాడి నుంచి ఆనం రంగమయ్య రెడ్డి వరకు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఇల్లు చక్కదిద్దుకోవాలి ముందు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1022-3344.